యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆస్ట్రో మాస్టర్ ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు సాయంత్రం వేళ అందమైన దీపాల వెలుగులో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. జ్ఞానానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక ఈ దీపం. ఆ దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దీపావళి రోజున ఏ ఇంటి ముందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని, తాండవిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్యదిన సాయంత్ర సంధ్యాకాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసి కోట ముందు మహిళలు దీపారాధన చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ దీపంలో దేవతలు ఉన్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి ఉంది. ఇంతటి విశిష్ట దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ నూనెతో వెలిగించాలి, ఎన్ని వత్తులు వేయాలి అన్న సందేహాలు అంశాలతో కూడుకున్నటువంటి విషయం ఇది. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానము, సంక్షేమము దాని కొరకు. 2వ వత్తి అత్తమామల క్షేమానికి. 3వది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ క్షేమానికి. ఇక 4వ వత్తి గౌరవం, ధర్మ వృద్ధులకు. అదేవిధంగా 5వ వత్తి వంశాభివృద్ధికి అని మన వాళ్ళు చెప్తారు. ఏ నూనె మంచిది అనే సమస్య, ప్రశ్న కూడా ఇందరిలో ఉత్పన్నమవుతుంది. ఒక పక్క ఆవు నూనెతో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయటం శ్రేష్టం, శ్రేయస్కరం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వేప నూనె 2 చుక్కలు కనీసం ఆవు నెయ్యితో కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుందని మన విశ్వాసం. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. ఇక నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు. కాబట్టి నువ్వుల నూనె విష్ణాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. కాగా వేరుశనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు, అది శుభప్రదం కాదు, శ్రేయస్కరం కూడా కాదు. దీపం సకల దేవత స్వరూపం, దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మీ స్థానం అవుతాయని చెబుతారు. అందుకే దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు, చేయకూడదు కూడా. దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, నిష్ఫలింగం లక్ష్మీదేవి. దీపారాధనలో వెండి కుందులు వాడితే విశిష్టమైంది. ఒకవేళ అవి లేకుంటే పంచలోహ కుందులు మరియు మట్టి కుందులది తర్వాతి స్థానం. దీపారాధన కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. ఈ విధంగా మనం కూడా దీపారాధన చేద్దాం. దీపావళికి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. అష్టైశ్వర్యాలను మనం కూడా పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు.